హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను ఇది ఒక వ్లాగ్ అనమాట. దీనిలో నేను ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. వచ్చేసి ప్రాన్స్ అండి. రొయ్యల కూర ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి చూపిస్తున్నాను. అంటే మీకు కూడా అందరికీ వచ్చే ఉంటుంది రొయ్యల కూర ఎలా చేయాలో, కానీ నా వే ఆఫ్ స్టైల్లో నేను ఎలా చేస్తానో ఈరోజు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ప్రాన్స్ కర్రీ అంటే కర్రీ కాదు, రొయ్యలతో ఫ్రై అనమాట. చాలా బాగుంటుందండి, మాకు చాలా ఇష్టం అనమాట. యాక్చువల్గా నేనైతే ఇంతగా ఇష్టపడడం ఎందుకంటే నాకు ఫ్రై బాగా నచ్చింది. ఈ స్టైల్లో చేస్తే చాలా చాలా బాగుంది. సో అందుకని చెప్పి నేను ఈ స్టైల్లో ప్రాన్స్ ఫ్రై చేస్తున్నాను. ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో. మీలో ఎవరైనా ఇలా ట్రై చేస్తే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారని చెప్పి కూడా నాతో మీరు షేర్ చేసుకోండి కామెంట్స్లో. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఈ కట్టర్ నాకు చాలా యూజ్ఫుల్ అవుతుందని. ఎందుకంటే ఇది ఆనియన్స్ కట్ చేయడానికి ఎక్కువ మొత్తంలో కట్ చేయాలి అంటే మాత్రం ఇలాంటి కట్టర్ ఉంటే మాత్రమే యూజ్ అవుతుందని. నాకు చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది ఆ కట్టర్. జస్ట్ ఇలా 4 పీసెస్కి ఆనియన్ కట్ చేసుకొని ఆ కట్టర్లో పెట్టి నొక్కేస్తే మంచిగా కట్ అయిపోతాయి, పీసెస్ చక్కగా వచ్చేస్తాయి. ఇక్కడ చూసారు కదా, ఇంకా ఇక్కడ ప్రాన్స్ తీసుకొచ్చామండి. ఇది వచ్చేసి ఒక 1 కేజీ రొయ్యలు తీసుకొచ్చారు మా వారు. దీంట్లో మొత్తం పోయి మీ 35 కేజీ అలా అయ్యుంటాయి. పైన అంతా తీసేసిన తర్వాత వేస్టేజ్ అంతా 1.25 కిలో అయినా పోతుంది. రొయ్యలకి మొత్తం క్వాంటిటీలో మనకైతే రాదు. ఇంకా ఇక్కడ ఈ అయినవి వాటరు, ఉప్పు, పసుపు వేసి ఈ రొయ్యల్ని, పచ్చి రొయ్యలు తెచ్చిన రొయ్యల్ని వాటర్లో వేసి ఇలా ఉడకబెట్టుకొని హాఫ్ బాయిల్ చేసుకోవాలన్నమాట. మ్యాక్సిమం 50-60% అయితే ఈ కుక్ అయిపోవాలి, ఉడికిపోవాలన్నమాట. ఈ వాటర్లోనేవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి, కంప్లీట్గా ఉడికిపోవాలి. ఎందుకంటే అప్పుడు మాత్రమే మనకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది వండుకుంటే కూడా. ఇక్కడ మిగిలిన వాటర్ని ఇలా వడకట్టేసుకొని ఆ రొయ్యల్ని మాత్రం సపరేట్గా వాటర్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా సపరేట్ చేసేసుకోవాలి. మ్యాక్సిమం ఇవైతే కుక్ అయిపోయాయండి, రొయ్యలు వాటర్లోనే కుక్ అయిపోయాయి. చాలా చాలా బాగుంటాయి టేస్ట్. ఎందుకంటే ఆనియన్స్, ఉప్పు, కారం, పసుపు, మసాలా అన్నీ కూడా మంచిగా పడతాయి అనమాట. ఫ్రై కూడా ఎక్కువసేపు చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఇవి ఉడికిపోయినాయి కాబట్టి. అదే మనం చికెన్ అయితే అలా కుక్ చేసుకొని వండుకోం కదా, డైరెక్ట్గా కర్రీ లాగానే ప్రిపేర్ చేసేసుకుంటాము. వాటర్లో ఉడికిపోతాయి ఇవైతే, వాటర్ వేయం కాబట్టి. ముందుగా వాటర్లో ఉడికించుకొని తర్వాత ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మాత్రం ఆసమ్ అనమాట. నేను చెప్పడమే కాదు, మీరు ఇది చూస్తేనే కన్సిస్టెన్సీ కానీ, కర్రీ ప్రిపరేషన్ కానీ, ఫ్రై ప్రిపరేషన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనమాట. తప్పకుండా మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా వీడియోని మీరు షేర్ చేసుకోండి. ఇప్పుడే కనుక నా ఛానల్ని మరోసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ని కూడా గంట చక్కగా ఇలా మొగిచ్చేసేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని మీ వరకు హ్యాపీగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అస్సలు నా వీడియోస్ని మిస్ కాకుండా చూసేయచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇంకా నేను కర్రీ ఫ్రై అనేది, ప్రాన్స్ ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ముందుగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్, ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా నార్మల్గా ఫ్రై అయ్యేలాగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవనేవి మంచిగా ఫ్రై అయిపోవాలి, ఎందుకంటే మనం చేసేది ఫ్రై కాబట్టి. వితౌట్ వాటర్తో ప్రాన్స్ ఫ్రై ట్రై చేస్తున్నాం కాబట్టి ఇలా ఫ్రై చేసుకుంటే మంచిగా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఆల్రెడీ కలర్ షేడ్ అయిపోతున్నాయి. ఈ కలర్కి వచ్చే వరకు ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. యాక్చువల్గా నాకు కూడా ఈ ఫ్రై నేను కాదండి చేసింది, మా వారు నాకు ఎలా చేయాలి అని చెప్పి నేర్పించారు. నాన్ వెజ్ అంటే మాత్రం నేను అసలు వీకెండ్స్ అయినా నార్మల్ డేస్ అయినా నాన్ వెజ్ తెస్తే నేను అసలు గ్యాస్ దగ్గరికి వెళ్ళాను అనమాట, స్టవ్ దగ్గరికి. మా వారే చక్కగా హ్యాపీగా ప్రిపేర్ చేసేస్తారు, నేను హ్యాపీగా తినేస్తాను. ఇంకా నాకు ఎలా చేయాలో కూడా ఇలా నేర్పిస్తున్నారనమాట. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, నువ్వు ట్రై చెయ్యి మీ వీడియోలో యూట్యూబర్స్తో, నీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోమని చెప్పి, మా వే ఆఫ్ స్టైల్లో ఎలా చేస్తాము అని చెప్పి షేర్ చేసుకోమని చెప్పి నాకు మా వారు ఇక్కడ ఎలా చేయాలని చెప్పి చెప్పారనమాట. అలా నేను మా వారు ఎలా చేస్తారో ఎప్పుడు నేను అలా చేస్తున్నాను, మీకోసమే కేవలం చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు చెయ్యను, ఎప్పుడు ఆయన చేస్తేనే తింటానన్నమాట. సో మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఆయన చెప్తూ ఉంటే నేను చేస్తూ ఉన్నానమాట. ఇక్కడ మా వారికి నేర్పించింది కూడా ఆయన ఓన్గా నేర్చుకోలేదనమాట. ప్రాన్స్ ఫ్రై అయితే ఒక అన్నయ్య ఉంటాడు, బెస్ట్ ఫ్రెండ్ అనమాట మా వారికి. ఇంకా అన్నయ్య, ప్రసన్న అన్నయ్య, తనకి ఎలా చేయాలో ఒకసారి 1 or 2 times చూపించాడంట. చాలా చాలా బాగుంది, బాగా నాన్ వెజ్ మాత్రం సూపర్గా చేస్తాడనమాట. ఇంకా ఆయన మా వారు అన్నయ్య దగ్గర చూసి నేర్చుకొని ఇలా ఇంకా నాతో చేయిస్తుందనమాట. సూపర్గా ఉంటుందండి.
ఒక ప్రాన్స్ ఫ్రై కాదు, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై చేసుకుంటాం. మేము ఎక్కడ చికెన్ కూడా కర్రీ చేసుకోము. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుని ఉంటాను. మా వారే చేశారు మ్యాక్సిమం నాకు తెలిసి చికెన్. మీకు ఎవరికైనా ఇంకా వేరే డిఫరెంట్ స్టైల్లో కావాలంటే కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీ కామెంట్కి రెస్పాండ్ అయ్యి మీతో మీ ఎలా చేయాలో అలా మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కూడా వేసేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా కారం కూడా అన్నీ ఒకసారి వేసేసుకోండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ఇలా వేగిపోయిన ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కల్లో ఈ విధంగా మనకి క్వాంటిటీకి సరిపడినంత. మీరు కారం ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువ మొత్తంలో, లేకపోతే కొంచెం తక్కువగా, నేనైతే కొంచెం ఎక్కువగానే తింటాము. అలా కాకుండా నాన్ వెజ్లో కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా చాలా బాగుంటుంది. మరీ చప్పగా ఉండకుండా కొంచెం స్పైసీగా ఉంటే ఇలా అయినా నాన్ వెజ్ మాత్రం సూపర్గా ఉంటుంది అన్నమాట. సో ఇంకా ఇలా మొత్తంగా ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ప్రాన్స్ అనేవి కుక్ అయిపోయాయి కాబట్టి ఎంతో సేపు పట్టదు. కర్రీ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. చక్కగా ఈ ప్రాన్స్ ఫ్రై మామూలుగా కర్రీస్ చేసుకోవడానికి ఇంకా టైం పడుతుంది. ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకోవాలంటే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. మనం కూడా ఇంట్రెస్ట్గా చేయగలుగుతాం అన్నమాట. ఎందుకంటే నాన్ వెజ్ కదా, నాన్ వెజ్ అంటే ఇష్టం లేనిది ఎవరికి ఉండదు. నాకైతే చాలా చాలా ఇష్టం, నాకు ఫేవరెట్ అనమాట నాన్ వెజ్. నాన్ వెజ్ లేకపోతే అసలు ఫుడ్ అనేది వెళ్ళదు అనిపిస్తుంది. అలా అనమాట నేను ఇక్కడ చికెన్ కూడా వేస్తున్నాను. చికెన్ మసాలా కొంచెం వేసాను, ఎందుకంటే ప్రాన్స్ మసాలా సపరేట్గా తయారీ చేయడం ఉండదు. ఫిష్ మసాలా, మటన్ మసాలా, చికెన్ మసాలా ఉంటుంది, కానీ ప్రాన్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. అందుకని చెప్పి చికెన్ మసాలా కొంచెం వేసాను. ఇక్కడ నేను ఇంకా వేస్తున్నాను ధనియా పౌడర్ అనమాట. ఇది నేను ఓన్గా ఇంట్లోనే తయారు చేసుకున్నాను. కొంచెం ధనియాలు దోరగా వేయించేసుకొని చక్కగా పొడి పట్టేసుకుంటే చాలా బాగుంటుంది. మంచి కలర్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. నేను ప్రతి కర్రీలో డైలీ చేసే కర్రీలో కూడా నేను కంపల్సరిగా ధనియా పౌడర్ అనేది యూజ్ చేస్తాను మ్యాక్సిమం, ఎందుకంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఏ మసాలా వేయాల్సిన అవసరం లేదు, ధనియా పౌడర్ వేస్తే నేను డైలీ కర్రీస్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నార్మల్గా వెజ్ కర్రీస్ అన్నీ కూడా. ఇంకా ఇక్కడ నేను ప్రాన్స్ అనేవి వేసేసుకున్నాను అన్నమాట. అవన్నీ కొంచెం వేగిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న ప్రాన్స్ రొయ్యలు అనేవి ఇక్కడ ఇంకా ఈ గిన్నెలో వేసేసుకొని ఇలా మొత్తంగా ఒకసారి కలిపి పెట్టుకుంటున్నాను. ఇంకా ఏం లేదండి, అంతా కలిసిపోయి మంచిగా మసాలా అనేది ఆ రొయ్యల కర్రీకి పడితే సరిపోతుంది అనమాట. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుని సూపర్ అండి. ఇంకా హ్యాపీగా వేడివేడి అన్నం తినేసి ఇక్కడ పక్కన రైస్ కుక్కర్లో మా అన్నం కూడా కుక్ అయిపోతుంది. అది కూడా నేను మీతో చూపిస్తాను. ఇక్కడ ఇంత త్వరగా ఎందుకు చేసుకుంటున్నామంటే, ఇది త్వరగా అంటే ఎర్లీ మార్నింగ్ మేము చేసుకున్నామండి. ఇది వచ్చేసి 10:30 to 11 అలా 10 అయి ఉంటుంది. ఆ టైంలో మేము ఇలా చేసుకున్నాము. ఆ రోజు మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదండి, ఇంట్లో డైరెక్ట్గా లంచే ప్రిపేర్ చేసుకుంటున్నాము. నాన్ వెజ్ ఇలా తెచ్చేసుకొని రైస్ కూడా వండుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాం కదా రైస్, రైస్ కుక్కర్ రైస్ అయిపోయింది. ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఫైనల్గా ఒకసారి చూసేద్దాము ఈ ప్రాన్స్ ఫ్రైని ఎలా వస్తుందో. చూసారు కదా ఈ విధంగా మొత్తం మసాలా అంతా పట్టేసి కలర్ చూడండి చేంజ్ అయిపోయింది. చాలా బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. మ్యాక్సిమం పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఇలా గాజు మూత పెట్టేసి కుక్ చేసేసుకుంటే చక్కగా కుక్ అయిపోతాయి. మసాలా కూడా చాలా మంచిగా పడుతుంది అన్నమాట వాటికి. హ్యాపీగా తినేయచ్చు. ఎవరు ఇష్టం లేదు అన్న వాళ్ళకు కూడా ఎలా అయినా ఈ ప్రాన్స్ ఫ్రై అయితే లైక్ చేస్తారు. ప్రాన్స్ అంటే తినము, అసలు రొయ్యాలంటే మాకు ఇష్టం లేదు అన్న వాళ్ళు కూడా తినచ్చు. అంత బాగుంటుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా మేము వంట ఎందుకు చేసుకుంటున్నామో మీతో షేర్ చేసుకుంటున్నాను కదా. ఇలా ఎందుకు చేసుకుంటున్నామంటే మేము త్వరగా తినేసి మేము ఆడిషన్స్కి వెళ్ళామండి. సుమా గారిది వైఫ్ చేతులు లైఫ్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాను అన్నమాట. ఎలాగో మా హస్బెండ్ని కన్విన్స్ చేసి తీసుకొని వెళ్ళాలని చెప్పి నేను ప్రిపేర్ అయిపోయాను. ఇంకా ఫైనల్గా ఇగోండి చూడండి, రైస్, ప్రాన్స్ కర్రీ అయిపోయింది, పెరుగు, కర్డ్, ఉప్పు అన్నీ పెట్టేసుకొని హ్యాపీగా తినేసాము. ఇక్కడ నేను స్టార్ట్ అయ్యేది వెళ్ళేది మీతో ఏం షేర్ చేసుకోలేదండి. జస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఫొటోస్ దిగాను, ఆ ఫొటోస్తోనే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆడిషన్స్ చాలా చాలా బాగా జరిగాయి. ఫుల్ రష్గా క్రౌడ్ మాత్రం బాగుందండి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది హస్బెండ్స్ వైఫ్ని సపోర్ట్ చేస్తారని. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా సపోర్ట్ చేశారు. మా హస్బెండ్ లాగానే బోల్డ్ మంది వైఫ్ని చక్కగా సపోర్ట్ చేశారు. చాలా చాలా బాగా జరిగింది ఆడిషన్స్. చాలా టెన్షన్ పడ్డాము ఎలా అవుతుంది ఏంటి అని చెప్పి. మాది మేమంత త్వరగా వెళ్ళినా కానీ 11:00 అలా వెళ్ళామండి. 9:30 to 10:30 అన్నారు మ్యాక్సిమం. 10:30 మేము అక్కడికి రీచ్ అయిపోయాము. అప్పటికే బోల్డ్ మంది ఉన్నారనమాట జనం, అయితే 200 కపుల్స్ వరకు ఉండుంటారు.
కానీ మాదైతే 61 నెంబర్ అనమాట. చక్కగా 61 నెంబర్ 60 వరకు ఒక సైడ్కి వెళ్ళిపోయారు. 61 మాది అయిపోయేసరికి త్వరగా అయిపోయింది. అంతకుముందు ఉన్న వాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయారు. మా లక్ అనమాట. మాకు చాలా బాగుంది. ఒక డ్యాన్స్ స్టెప్ వేయించారు. మీకు వైఫ్ గురించి, హస్బెండ్ని, హస్బెండ్ గురించి వైఫ్ని కొంచెం అడిగారు డీటెయిల్స్. చాలా చాలా బాగా జరిగింది. మీరైతే ఓకే మీకు కాల్ వస్తుంది అని చెప్పారు. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మ్యాక్సిమం మాదైతే అయిపోయింది. ఇంకా మేము ఎప్పుడు కాల్ వస్తుందని వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నట్టు ఈ ప్రోగ్రామ్కి వెళ్ళడానికి. నెక్స్ట్ టైం మీకు ఈ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు నేను ఎలా చేశాను, ఎలా ఎంజాయ్ చేశాను, ప్రోగ్రామ్ ఎలా షూట్ చేశారు, ఏం చేశారని మీతో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇదండి ఈరోజు నా వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే, చెప్పాను కదా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి నా వీడియోస్. ప్రతి ఒక్కటి కూడా చూస్తూ ఉండండి. ప్రతి వీడియో కూడా మీకు యూజ్ఫుల్గానే ఉంటుంది. అలా నేను వీడియోస్ షూట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.